కాకినాడ సముద్ర తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు భారీ చేపలు చిక్కాయి. అందులో కొమ్ముకోనెం, నెమలికోనెం తదితర రకాల చేపలు ఉన్నాయి. సుమారు 300 కేజీల బరువున్న కొమ్ముకోనెం అనే భారీ చేప లభ్యం కావడంతో దానిని ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు శ్రమించాల్సి వచ్చింది. క్రేన్ సాయంతో కుంభాభిషేకం రేవుకు భారీ చేపను తరలించారు. మత్స్యకారులు వేలంపాట నిర్వహించగా 36,000 రూపాయల ధర పలికింది. చేపల వేట విరామం అనంతరం భారీ చేపలు చిక్కడంతో స్థానిక మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి చేపలు లభ్యమయ్యాయి. ఇవి అరుదైన జాతి కనుక వీటిని వేలలో కొనుగోలు చేయాల్సి వస్తోంది. వీటి రుచి కూడా బాగుంటుందని చెబుతున్నారు స్థానికులు. సముద్ర తీరం నుంచి చాలా దూరం వెళ్తే తప్ప చిక్కని ఈ చేపలు గేలాలకు మాత్రమే పడతాయి. ఈ కొమ్ముకోనం చేపలను పట్టుకోవడం కూడా అంత సులభం కాదని, చాలా కష్టపడితే తమ గేలానికి చిక్కుతాయంటున్నారు మత్స్యకారులు. వీటి ముందు భాగంలో ఇనుప చువ్వలాంటి కొమ్ము ఉంటుంది. చేప సైజ్ ఎంత ఉంటుందో దాదాపుగా అంతే పరిమాణంలో ఈ కొమ్ము కూడా ఉంటుంది. ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆ కొమ్ముతో వాళ్లపై దారుణంగా దాడి చేస్తాయి. ఈ చేపల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారులు చాలామందే ఉన్నారు. ఇలాంటి మరణాలు తీర ప్రాంతంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇక ఈ చేపల పరిమాణం బరువు విషయానికి వస్తే ఒక్కో చేప సగటున 20 నుంచి 350 కేజీల వరకు ఉంటుందని చెబుతున్నారు స్థానికులు. తాజాగా దొరికిన ఈ చేప 300 కేజీలు ఉన్నట్లు చెబుతున్నారు. దీనిని ఒడ్డుకు తీసుకెళ్లేందుకు భారీ క్రేన్ను ఏర్పాటు చేశారు. ఈ చేపలు తీరం నుంచి సుమారు 6-7 నాటికన్ మైళ్లు దాటిన తర్వాతే కనబడతాయి. ఒకే ప్రదేశంలో గుంపులుగా తిరుగుతుంటాయి.